బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఈ రోడ్ లోనే ఉంది. అది మన నాయకుడి కళ. ఆ రోజు ఆయన ఆలోచించాడు, ఎవరైతే మా అత్తగారు క్యాన్సర్తో చనిపోతే ఇంకొకరి మారిగా చనిపోకూడదని ఆలోచించి క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభించాడు. చేయాలని ఆలోచన వచ్చింది. తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని అభివృద్ధి చేశాను. ఇప్పుడు బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఈ ప్రాంతంలో ఎనలేని సేవలు అందిస్తున్నారు. ఒక ఇన్స్టిట్యూషన్ పెడితే ఎప్పుడు కూడా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ ఒకే ఆలోచన. ఆ ఆలోచన ఏ విధంగానైనా సరే ప్రజలకు సేవ చేయాలని ఆలోచన తప్ప పెత్తనం చేయాలని కాదనే విషయం మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. అది ట్రస్ట్ కావచ్చు, రాజకీయ పార్టీ కావచ్చు, ఇవన్నీ కూడా ఆలోచిస్తాం. నేను కూడా పార్టీని రీస్ట్రక్చరింగ్ చేస్తాం, యువకుల్ని ప్రోత్సహిస్తా, ఉత్సాహవంతుల్ని గౌరవిస్తా. మళ్ళీ ఇప్పుడు నేనేసే ఫౌండేషన్ ఒక 30-40 సంవత్సరాల వరకు పనిచేసే సమర్థమైన నాయకత్వాన్ని తయారు చేసుకుందాం, పార్టీని ముందుకు తీసుకుపోదాం. ఈ సందర్భంలో మీరు చూశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నేను ఎన్ని ఇబ్బందులున్నా పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకొచ్చి ప్రభుత్వ